తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీలోని నేతలకే అందుపట్టడం లేదు దశాబ్దాల తరబడి పార్టీలకు సేవలు చేస్తున్న వారిని పక్కన పెట్టి గా నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన పారాషూట్ బ్యాచ్కు టికెట్లు కేటాయించడంపై ఆయా పార్టీల్లోని పాత నేతల్లో అసంతృప్తి ఓ రేంజ్లో గుప్పమని ఎగిసిపడుతోంది తాజాగా బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల మూడో జాబితా పార్టీలో కలకలం రేపుతోంది కొత్త పాత నేతలకు సమతూకంగా సీట్లు కేటాయించి ముందుకెళ్లాలని బీజేపీ నాయకత్వం డాబుగా చెప్పింది కానీ ఇప్పటి ప్రకటించిన అభ్యర్థుల జాబితాలు దాన్ని ప్రతిబింబించలేదనే చర్చ మొదలైంది పార్టీలో పాత కాపుల కంటే కొత్తగా వచ్చిన వారికి గత మూడో నాలుగేళ్లలో పార్టీలో చేరిన ముఖ్య నేతల అనుచరులకే పెద్దపీట వేశారని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి చేరిన పలువురు నేతలకే ప్రాధాన్యత లభించింది ముప్పై ఐదు మందితో బీజేపీ మూడో జాబితా విడుదల కాగా ఇందులో పదమూడు స్థానాలు బీసీలకు దగ్గాయి కీలకమైన ముదిరాజులు మున్నూరు కాపులు గౌడ సామాజిక వర్గాలకు ఎక్కువ సీట్లు ఇచ్చారు తొలి జాబితాలో మహిళలకు ఎక్కువ సీట్లు కేటాయించగా ఈసారి ముప్పై ఐదు మందిలో ఒక్కరికే టికెట్ ఇచ్చారు గ్రేటర్ పరిధిలో బండారు విజయలక్ష్మి బండా కార్తికరెడ్డి డాక్టర్ పద్మ వీరపనేని ఆకుల విజయతో పాటు పలువురు మహిళా కార్పొరేటర్లు టికెట్లు ఆశించిన వారికి నిరాశ ఎదురైంది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ పోటీలో లేని కారణంగా అంబర్పేట అంబర్పేట సీటును మాజీ మంత్రి కృష్ణ యాదవ్ కు ముషిరాబాద్ ను ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి పోసరాజుకు కేటాయించారు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ మంత్రి మరి శశిధర్రెడ్డికి సన్నత్నగర్ చిత్తరంధన్ దాస్ కు జడ్చల్ల సీట్లు దక్కాయి జహీరాబాద్ స్థానాన్ని మాజీ మంత్రి దామోదర రాజనరసింహ సోదరుడు రామచంద్ర రాజనరసింహకు కేటాయించారు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ రత్నం రత్నంకు చేవళ్ల సీటు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చల్ల శ్రీలతారెడ్డికి హుజూర్ నగర్ సీటు సినీ నటుడు మోహన్ కు ఆందోల్ సీటు కేటాయించారు టిడిపి నుంచి బీజేపీలో చేరిన లంకల దీపక్ రెడ్డికి సీట్ ఇచ్చారు బీజేపీలో ఎంతో కాలం నుంచి సనత్ నగర్ రాజేందర్ నగర్ లో ఏదో ఒక సీటు ఇవ్వాలని కోరిన బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ అంబర్పేట సీటు ఆశించిన ప్రకాష్ రెడ్డి జూబ్లీహిల్స్ సీటు ఆశిస్తున్న పద్మవీరపనేని సికింద్రాబాద్ సీటు ఆశిస్తున్న బండ కార్తికరెడ్డికి నిరాశ ఎదురైంది షాద్నగర్ సీటును బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి ఆశిస్తున్న ఈటల తన అనుయాయుడు అందెల బాబయ్యకు ఇప్పించుకున్నారు అలాగే పరకాల సీటు ఇటీవల బీజేపీలో చేరిన ఈటల అనుయాయుడు కాళీ ప్రసాద్ రావుకు దక్కింది బీజేపీ ఇప్పటి వరకు మొత్తం ఎనభై ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా వాటిలో అధికంగా ముప్పై రెండు స్థానాలకు బీసీలకే దక్కడం గమనార్హం కాగా బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి అసంతృప్తితో ఉన్నారని తాను ఆశించిన ముషారాబాద్ సీటును వేరే వారికి కేటాయించడంపై ఆమె సన్నిహితుల వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆమెను తమ పార్టీలు చేరాలంటూ టచ్లోకి వెళ్ళినట్టు వెళ్లినట్టు తెలిసిందే ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల జాబితాలు పూర్తిగా ప్రకటించాక రాష్ట్ర రాజకీయం బహుపసందుగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు కామెంట్లు చేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి